శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాం నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యత ఉంది పరమేశ్వరుడికి భక్తుడు నందీశ్వరుడు అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపాన్ని మనస్సు వెంటనే గ్రహించగలదు కాని లింగ రూపంలో ఉన్న పరమశివుణ్ణి చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి నంది పష్ఠభాగాన్ని నిమురుతూ శృంగాల మధ్య నుండి స్వామిని దర్శించుకోవడం వలన నంది అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చివుల్లో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరిని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రం పేరు కోరిక చెప్పడం మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి శంభుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రం తిరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతోంది అందుకే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెబుతోంది